Hi, my name is Pravin. In this video, we will discuss ACCA course. First of all, what is the full form of ACCA? Association of Chartered Certified Accountants. And actually, ACCA is the first time in answer. Actually, course is a particular field. And the course is jobs allows, a fields allows. And the course ever shares to eligibility. ఈ కోర్స్ చదవడం వల్ల ఎక్కడ జాబ్స్ వస్తాయి ఇవన్నీ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం రైట్ సో లెట్స్ గివ్ ఎ బ్రీఫ్ ఇంట్రడక్షన్ రిగార్డింగ్ ఏసీసీఏ వాట్ ఈజ్ ఏసీసీఏ ఫస్ట్ థింగ్ ఈ పాండమిక్ టైంలో మనకి ఏదైనా ప్రొఫెషనల్ కోర్సులో చాలా ఎక్కువ రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి అంటే ఇది ఏసీసీఏ అండి జనరల్గా మీరు బిగ్ ఫోర్ ఆడిట్ ఫార్మ్స్ చూసుకున్నా ఎక్కడైనా ఎంక్వైర్ చేసినా ఏసీసీఏ మినిమం పేపర్స్ అన్ని పేపర్స్ కాదండి మినిమం పేపర్స్ క్వాలిఫై అయినా సరే వాళ్ళు రిక్రూట్మెంట్ ఇచ్చేస్తున్నారు అండ్ ఆ ప్రాజెక్ట్స్ అనేవి తీసుకు మీకు అలౌట్ చేస్తున్నారు కావాలంటే మీరు ఎంక్వైర్ చేసుకోవచ్చు ఎంఎన్సీస్లో బిగ్ ఫోర్ మెయిన్లీ బిగ్ ఫోర్ ఈఎన్వై ఆ ఫార్మ్స్ ఏసీసీఏ డిమాండ్ ఎలా ఉందో నెక్స్ట్ హూ కెన్ డూ ఏసీసీఏ సార్ ఓకే డిమాండ్ బాగుంది ఏసీసీఏకి ఎవరు చేయొచ్చు అసలు ఏసీసీఏని ఏ కోర్స్ని ఎవరు చేయొచ్చు అనేది కూడా చూద్దాం అండ్ ఎగ్జామ్షన్స్ సార్ నేను ఆల్రెడీ సిఏ చదువుతున్నాను ఆ డిగ్రీ చదివాను ఆ డిగ్రీ చదువుతున్నాను వీళ్ళకి ఆ సిఎంఏ చదువుతున్నాను సిఎంఏ ఇండియా మాకు ఎగ్జామ్షన్స్ వస్తాయా సార్ అంటే వస్తాయండి అవి ఎన్ని వస్తాయి ఏంటి అనేది కూడా వీడియోలో చూద్దాం నెక్స్ట్ వన్ కెరియర్ ఎలా ఉంటుంది సార్ ఏసీసీఏ చేయడం వల్ల మన కెరియర్ ఎలా ఉంటుంది ఎలా ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు అనేది చూద్దాం ఫస్ట్ ఏసీసీఏ గురించి కొంచెం బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనేది ఇద్దాం ఫస్ట్ థింగ్ అబౌట్ ఏసీసీఏ ఏసీసీఏ అనేది ఒక గ్లోబల్ చార్టెడ్ అకౌంటెంట్ అని ఆల్రెడీ చెప్పినట్టుగా అసోసియేషన్ ఆఫ్ సర్టిఫైడ్ చార్టెడ్ అకౌంట్ చార్టెడ్ సర్టిఫైడ్ అకౌంటెంట్ ఈజ్ అ గ్లోబల్ ప్రొఫెషనల్ బాడీ సో అంటే ఏంటి సార్ అంటే మనకి ఇక్కడ ఇండియాలో చార్టెడ్ అకౌంటెన్సీ ఎలాగో యూకేలో ఏసీసీఏ ఎలాగండి సార్ మరి ఇండియాలో ఆల్రెడీ చార్టెడ్ అకౌంటెన్సీ ఉంది కదా ఎందుకు ఈ ఏసీసీఏ అంటే సార్ ఎవరైతే బిగ్ ఫోర్ ఫార్మ్స్ ఎంఎన్సీ ఫార్మ్స్ ఉన్నారో వాళ్ళు యూకే ప్రాజెక్ట్స్ ఎవరైతే ఇక్కడ చేస్తున్నారో వాళ్ళు ఏసీసీఏ మెంబర్స్ కానీ మినిమం కొన్ని పేపర్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటే ఆ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆ పర్టికులర్ టీంలో ఆ మెంబర్ ఉంటే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ అనేది ఆ కంపెనీకి ఇవ్వడం జరుగుతుంది సో అందుకని ఏసీసీఏకి ఇంత డిమాండ్ వచ్చింది ఇండియాలో రైట్ నెక్స్ట్ వన్ ఏసీసీఏ ఎప్పుడు అంటే ఒక ఏసీసీఏ ఇన్స్టిట్యూట్ అనేది 1904లోనే స్టార్ట్ అయిందని కాకపోతే యూకేకి సంబంధించింది యూకేకి సంబంధించి అంటే ఇక్కడ ఇండియాలో చార్టెడ్ అకౌంటెంట్ అలాగే యూకేలో వాళ్ళకి ఏసీసీఏ ఏసీసీఏ ఆల్రెడీ ఇప్పటి వరకు 2 లాక్ మెంబర్స్ ఉన్నారు అండ్ 486,000 స్టూడెంట్స్ చదువుతున్నారు అండ్ అక్రాస్ ది వరల్డ్ చాలా డిమాండ్ ఉంది ఈ కోర్స్కి సో ఎస్పెషల్లీ ఇండియాలో గ్రోయింగ్ కంట్రీ కాబట్టి అవుట్సోర్స్ ప్రాజెక్ట్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అకౌంటింగ్ కానీ కామర్స్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్ ఈ కోర్స్కి అయితే చాలా డిమాండ్ ఉంది సో కావాలంటే మీరు ఎంఎన్సీ కంపెనీ ఆర్ బిగ్ ఫోర్ ఫార్మ్స్లో ఎంక్వైరీ చేసుకోండి దెన్ డెఫినెట్లీ మీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి అండ్ యూ కెన్ సర్చ్ ఇన్ ద నెట్ ఆల్సో నెట్లో సర్చ్ చేసినా మీకు ఆపర్చునిటీస్ ఇన్ ఏసీసీఏ మీరు ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో ఆపర్చునిటీస్ ఆర్ జాబ్స్ ఆఫ్ ఏసీసీఏ ఇన్ దట్ ప్లేస్ అని సర్చ్ చేస్తే మీకు కన్ఫామ్గా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి నెక్స్ట్ సార్ ఏసీసీఏ కెరియర్ ఎలా ఉంటుంది ఆల్రెడీ నేను చెప్పినట్టుగా ఏసీసీఏ ఇస్ ఎ గ్లోబల్ చార్టర్ అకౌంటెంట్ అండి అట్ ది సేమ్ టైమ్ ఏసీసీఏ ఇస్ ఎ ప్రొఫెషనల్ కోర్స్ ఇది ఒక ప్రొఫెషనల్ కోర్స్ అండి ఎలాగైతే మనకి ఇండియాలో సీఏ ఉంటుందో సీఎంఏ ఉంటుందో సిఎస్ ఉంటుందో సేమ్ అలాగే ఏసీసీఏ అనేది కూడా ఒక ప్రొఫెషనల్ కోర్స్ ఇన్ ఇండియా ఏసీసీఏ ఇస్ ట్రీటెడ్ యాజ్ ఈక్వల్ టు సిఏ సో ఇండియాలో ఏసీసీఏ ఎవరు ఏదైతే ఉందో అది సిఏకి ఈక్వల్గా ట్రీట్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడైతే పాండమిక్ టైంలో గ్రేటర్ దాన్ సిఏ సిఏ కంటే ఎక్కువగా ట్రీట్ చేస్తున్నారు బిగ్ ఫోర్ ఫార్మ్స్లో అదర్ ఎంఎన్సీస్లో అయితే ఈక్వల్ టు సిఏ అండి బిగ్ ఫోర్ ఫార్మ్స్లో ఏసీసీఏని ఇంకొంచెం ఎక్కువ ట్రీట్ చేస్తున్నారు ఏసీసీఏ అనేది ఇక ఇది స్టార్టింగ్ అండి ఇంకా ట్రమాండస్ గ్రోత్ ఉంటుంది సో ఎప్పుడైతే మనకి మెంబర్స్ పెరుగుతారో అప్పుడు ఇక్కడ ఇండియాకి ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తాయి గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటాయో నెక్స్ట్ వన్ ఇఫ్ ఆఫ్టర్ యు క్వాలిఫై ఏసీసీఏ యు ఆర్ హైర్డ్ అట్ ది అసోసియేట్ మేనేజర్ లెవెల్స్ అట్ బిగ్ ఫోర్ ఫార్మ్స్ అండ్ ఎంఎన్సీ కంపెనీస్ ఎంఎన్సీ కంపెనీస్లో బిగ్ ఫోర్ ఫార్మ్స్లో టాక్సేషన్ ఆడిట్ ఫీల్డ్స్లో మీరు రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది జాబ్స్ వస్తాయి సార్ మీకు జాబ్ రావడానికి సిఏ ఇండియన్ సిఏ లాగా ఇండియన్ సిఎంఏ లాగా మొత్తం కోర్స్ కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు మొత్తం 13 పేపర్స్ ఉంటాయండి ఏసీసీఏలో సో భయపడతారు అందరూ 13 పేపర్స్ అమ్మో అని అదే మీరు ఇండియన్ సిఏ తీసుకుంటే ఎంటైర్ కోర్స్ తీసుకుంటే మీకు 18 పేపర్స్ ఉంటాయి ఇక్కడైతే 13 పేపర్స్ ఉంటే అందులో డిగ్రీ చదివిన వాళ్ళకి 4 ఎగ్జామ్స్ ఇచ్చేస్తారు ఎగ్జామ్షన్ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు చూద్దాం మీకు జాబ్స్ ఎక్కడ వస్తాయి అంటే సార్ ఇలాంటి ఎంఎన్సీ కంపెనీస్లో ఇన్ఫోసిస్ అవచ్చు ఈఎన్వై అవచ్చు కేపీఎంజీ అవచ్చు పీడబ్ల్యూసీ అవచ్చు ఇలా అండ్ గ్లోబల్గా నేను అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నాను సార్ అంటే మీకు ఏసీసీఏ వాళ్ళే ప్లేస్మెంట్ పోర్టల్ మెయింటైన్ చేస్తారండి ఇండియాలో అండ్ అవుట్ సైడ్ ఇండియాలో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఏసీసీఎస్కి మంచి ప్లేసెస్ అంటే ఎక్కడ ఉన్నాయి మీరు ఆ సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు ఆ జాబ్కి సో అలా జాబ్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు జాబ్స్ రెడీగానే ఉంటాయి రైట్
సార్ మరి ఏసీసీఏ ఎలిజిబిలిటీ ఏంటి సార్? మీరు టెన్త్ అయిపోయిన దగ్గర నుంచి ఏసీసీఏ స్టార్ట్ చేయొచ్చు అండి. అట్ ది సేమ్ టైం యూ హ్యావ్ దట్ ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు, అండ్ డిగ్రీ డిగ్రీతో పాటుగా చదవచ్చు. ఇన్ టార్గెట్ అకాడమీ డిగ్రీతో పాటుగా ఏసీసీఏ చదివితే మీకు ఎగ్జామ్షన్ ఫీజు అనేది చాలా తగ్గుతుంది. జనరల్గా బయట ఎగ్జామ్షన్ ఫీజు 25,000 అండి, అది వరకు చాలా రిడ్యూస్ అవుతుంది. సో 3,000 to 5,000 లోపు వచ్చేస్తుంది. అండ్ మీకు ఎగ్జామ్షన్ ఫీజులు కూడా 2,000 పడుతుంది. బయట అయితే మీకు 11,000 పడుతుంది ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయడానికి. సో ఇక్కడైతే 2,000. మా దగ్గర డిగ్రీస్ అయితే ఎగ్జామ్షన్ ఫ్రీ అండి, ఎగ్జామ్షన్ ఫీజు ఏమి ఉండదు. ఓన్లీ కోచింగ్కి ఫీజులు కట్టుకుంటే సరిపోతుంది, మిగతా అన్ని డిస్కౌంటెడ్లో వచ్చేస్తాయి. సో డిగ్రీ అయిపోయిన వాళ్ళకి కూడా బయట మీరు రిజిస్టర్ చేసుకుంటే 25,000 అవుతుంది అండి రిజిస్ట్రేషన్ ఫీజు. ఇక్కడైతే ఓన్లీ డిస్కౌంటెడ్ ఫీజుకి అయిపోతుంది. సో ఇలా సిఏ సిఎంఏ చేసే వాళ్ళకి అయితే ఏసీసీఏ బెస్ట్ అడ్వైజ్ అండి. మీకు సపోర్టింగ్ కోర్స్ కింద ఏసీసీఏ పెట్టుకుంటే చాలా బెస్ట్. మీరు సిఏ కంప్లీట్ అవ్వకుండానే ఏసీసీఏ కంప్లీట్ అయ్యి మంచి జాబ్లో సెటిల్ అవుతారు. సరే సార్, ఎలా సార్ ఏంటి ప్యాకేజ్ ఎలా ఉంటుంది? సో ప్యాకేజ్ అనేది మీకు 8 to 12 lakhs వస్తుందండి. సో డెఫినెట్లీ స్టార్టింగ్ ప్యాకేజ్ అది. ఇంకా మీరు మీ గ్రో అయ్యేకుంది ప్యాకేజ్ కూడా గ్రో అవుతూ ఉంటుంది, రైట్? అండ్ సార్ మా దగ్గర చదివి క్వాలిఫై అయిన వీళ్ళు మీకు ఒకటి చెప్తే వీళ్ళంతా అన్ని పేపర్స్ కంప్లీట్ చేయకుండా 13 పేపర్స్ లో 9 పేపర్స్ కంప్లీట్ చేస్తే జాబ్ అనేది తీసుకోవడం జరిగింది. తర్వాత జాబ్కి వెళ్ళి మిగతా పేపర్స్ కంప్లీట్ చేస్తున్నారు వీళ్ళంతా. సో దట్స్ వై మీరు జాబ్కి వెళ్ళాలంటే అన్ని పేపర్స్ కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదంటే ఎర్లీగా సెటిల్ అవ్వచ్చు లైఫ్లో. సో ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది. సో అట్ ది సేమ్ టైం సార్ మీకు ఎలా ఉంటుంది సార్, డ్యూరేషన్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది కోర్స్ ప్యాటర్న్ అంటే, ఫస్ట్ మీకు 4 పేపర్స్ ఉంటాయండి. ఇవి డిగ్రీతో పాటుగా ఎగ్జామ్స్ వచ్చేస్తాయి. తర్వాత స్కిల్ లెవెల్ పేపర్స్ ఆల్రెడీ కోచింగ్ స్టార్ట్ అయ్యిందండి. ఇది డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఆ డిగ్రీ కానీ వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఉంటే చాలు. సో మీరు ఈ పేపర్స్ అనేది రాయడం స్టార్ట్ చేయవచ్చు. సార్ ఏం సార్ ఏంటి అడ్వాంటేజ్ నేను సిఏ చేస్తే ఎందుకు చేయాలి అంటే, సిఏ అయితే గ్రూప్ వైజ్ ఉంటుందండి. ఒక గ్రూప్ ఫెయిల్ అయితే మళ్ళీ అన్ని సబ్జెక్ట్స్, ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే మళ్ళీ ఆ గ్రూప్లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ రాయాల్సిందే. ఈసీసీఏ అలా ఉండదండి, 3 మంత్స్కి ఒకసారి ఎగ్జామ్ జరుగుతుంది. మీకు పేపర్ వైజ్ రాసుకోవచ్చు, కోచింగ్ కూడా అలాగే ఉంటుంది. కంపల్సరీ పాస్, అంతా హై లెవెల్లో ఉండదు, మోడరేట్ లెవెల్లో ఉంటుంది ఎగ్జామ్. పాస్ ఈజీగా అవుతారు, అన్ని పేపర్స్ పాస్ అవ్వాల్సి లేదు జాబ్ కోసం. ఎర్లీగా సెటిల్ అవుతారు మంచి జాబ్లో. సో అది నెక్స్ట్ 1 to 2 to 3 ఇయర్స్ పడుతుందండి స్టార్టింగ్. అంటే అసలు మీరు ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ చేస్తే, అదే మీరు సిఏ ఇంటర్ కానీ సిఏ ఫైనల్ ఆల్రెడీ చదివిన వాళ్ళు సిఏ ఫైనల్లో 40 మార్క్స్ వస్తే, ఎఫ్ఆర్లో ఎస్ఎఫ్ఎంలో అండ్ ఎస్సీఎంపీలో 40 వస్తే 9 పేపర్స్ ఎగ్జామ్షన్ వస్తుంది. ఎగ్జామ్షన్ గురించి చూద్దాం. సో ఎగ్జామ్షన్ మీరు జాబ్ తెచ్చుకోవాలంటే అన్ని పేపర్స్ క్వాలిఫై అవ్వచ్చు లేదు, సమ్ ఆఫ్ ది పేపర్స్ క్వాలిఫై అయినా మీకు జాబ్ అనేది వస్తుంది. ఎగ్జామ్షన్స్ డీటెయిల్స్ ఏంటి సార్ అంటే, మీకు ఒకవేళ డిగ్రీ ఉండుంటే 4 పేపర్స్ రాయవసరం లేదు 13 పేపర్స్లో. అదే సిఏ ఇంటర్ అయి ఉంటే 5 పేపర్స్ అండి, సిఏ ఇంటర్ ప్లస్ డిగ్రీ అయితే 6 పేపర్స్ అండి. సార్ సిఏ ఫైనల్లో ఎఫ్ఎం ఎఫ్ఆర్ ఎస్ఎఫ్ఎం ఎస్సీఎంపీ అంటే కాస్టింగ్ అండి, ఏఎంఏ అంటారు ఓల్డ్ సిలబస్ అయితే. న్యూ సిలబస్ అయితే ఎస్సీఎంపీ అంటారు. వాటిలో 40 మార్క్స్ వస్తే చాలు, మీరు ఫెయిల్ అయినా పర్లేదు సిఏ ఫైనల్. వాటిలో 40 మార్క్స్ వస్తే మీకు ఎగ్జామ్షన్ అనేది ఇచ్చేస్తారు 9 పేపర్స్. సార్ మరి సిఏ మెంబర్స్కి అయితే 9 పేపర్స్ ఎగ్జామ్స్ ఇస్తారు, సిఏఎంఏ క్వాలిఫైడ్ మెంబర్స్ విత్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే 9 పేపర్స్ ఎగ్జామ్స్ ఇస్తారు. సో రైట్ నౌ ఇవి ఎగ్జామ్షన్ డీటెయిల్స్. సో వెరీ అడ్వాంటేజ్ అండి, ఎందుకంటే కొన్ని పేపర్స్ ఎగ్జామ్షన్ వస్తాయి, కొన్ని రాసుకుంటే సరిపోతుంది. మన దగ్గర ఫీజులు కూడా డిస్కౌంట్. యాక్చువల్లీ ఏసీసీఏ మీరు బయట నుంచి రిజిస్టర్ అయితే పెద్ద అడ్వాంటేజ్ ఉండదండి. మాలాంటి రిజిస్టర్ మెంబర్ నుంచి ఏసీసీఏ రిజిస్టర్ అయితే మీరు మీకు డిస్కౌంటెడ్ ఫీజెస్ వస్తే, అట్ ది సేమ్ టైం కోచింగ్ ఫీజులు కూడా డిఫరెంట్గా ఉంటాయి, రైట్? నెక్స్ట్ ఎస్ఏ కోర్స్ స్ట్రక్చర్. ఎస్ఏ కోర్స్ స్ట్రక్చర్ అనేది మనకి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ 1, సమ్ పేపర్స్ ఆర్ ఎంసీక్యూ ప్యాటర్న్, కొన్ని పేపర్స్ ఎంసీక్యూ ప్యాటర్న్లో ఉంటాయి. అండ్ కొన్ని పేపర్స్ ఏమో నెగిటివ్ మార్కింగ్ ఏమి ఉండదు, కొన్ని పేపర్స్ కొంతవరకు డిస్క్రిప్టివ్ ఉంటుంది, అది కూడా బ్లాంక్ ఫిల్లింగ్ బ్లాంక్స్ అండ్ ఎంసీక్యూ ప్యాటర్న్లో ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఈజీ అండ్ లాజికల్, లాజికల్గా ఉంటుంది అండ్ ఈజీగా కూడా ఉంటుంది పేపర్ ప్యాటర్న్స్ అనేవి. అండ్ మన దగ్గర కోచింగ్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ మీకు అన్ని ఎంసీక్యూ ప్యాటర్న్ కానీ ఏదైనా సరే కోచింగ్, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయటం కానీ ఆ డిస్క్రిప్టివ్ టైపింగ్ కానీ అన్ని యాక్యురేట్గా జరుగుతాయి. నెక్స్ట్ 1, సార్ మీరు ఎగ్జామ్స్ అనేది ఎలా రాయాలి, ఏంటి ఎప్పుడు రాయాలి అనేది పేపర్ వైజ్ రాసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం 3 మంత్స్కి ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి మన కోచింగ్ ప్యాటర్న్ కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ 1, సార్ అన్ని పేపర్స్ రాయాల్సిన అవసరం లేదు, కొన్ని పేపర్స్ రాస్తే సరిపోతుంది. అండ్ ఏసీసీఏ పేపర్స్, సో నాలెడ్జ్ లెవెల్ ఉంటుంది, స్కిల్ లెవెల్, ఎసెన్షియల్ లెవెల్, ఆప్షన్స్ లెవెల్. సో జనరల్గా మనకి ఏసీసీఏ మీకు చూసినట్లయితే ఈ 13 పేపర్స్ అన్నీ మీకు చాలా ఈజీగా ఉంటాయండి. సో అంటే మన దగ్గర అన్ని పేపర్స్ కోచింగ్ ఉంది. సో ఎక్కడ అండర్ 1 రూఫ్ అన్ని పేపర్స్ కోచింగ్ లేదు డీటెయిల్గా. మీకు కావాలంటే డెమో వీడియోస్, డెమో లెక్చర్స్, ఆ ఫస్ట్ వీడియో ఏదో బాగుండి ఉంటుందండి, తర్వాత మీరు కంటిన్యూ చేసిన సమ్మరీ లాగా చెప్తారు. మన దగ్గర ఏంటంటే అన్ని డీటెయిల్గా, నేను ఎఫ్ఎం పేపర్స్ చెప్తానండి, బేసిక్స్ నుంచి అన్ని డీటెయిల్గా
ఎంసీక్యూ ఈచ్ అండ్ ఎవ్రీ ఎంసీక్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లాస్లో. దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి మా స్టూడెంట్స్ అందరూ క్వాలిఫై అవుతారు ఈజీగా. సో దానివల్ల అంటే దాని మీద ఫోకస్ చేయిస్తాం మేము. నెక్స్ట్ వన్ సారీ పేపర్స్ అండి. ఎస్సీ ఎగ్జామ్స్ 3 మంత్స్కి ఒకసారి జరుగుతాయండి. కొన్ని పేపర్స్ అయితే డిమాండ్ బేస్డ్ ఉంటాయి. ఫస్ట్ 4 పేపర్స్ ఎలాగో ఎగ్జామ్స్ని వస్తుంది. ఒకవేళ రాయాలనుకుంటే డిమాండ్ బేస్డ్ ఉంటుంది. ఎప్పుడెప్పుడు జరుగుతాయి సార్ అంటే మార్చ్, జూన్, సెప్టెంబర్, డిసెంబర్లో జరుగుతాయి. నెక్స్ట్ వన్ పాస్ పర్సంటేజ్ ఆల్రెడీ చెప్పినట్టుగా మోడరేట్ లెవెల్లోనే ఉంటుంది. కాబట్టి పాస్ పర్సంటేజ్ 40% ఉందండి. అట్ ది సేమ్ టైం మా దగ్గర టార్గెట్ అకాడమీలో మీరు జాయిన్ అయితే ఏంటి సార్ అంటే ఫస్ట్ థింగ్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, ఫిజికల్ క్లాసెస్ ఉన్నాయి, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. అండ్ మీరు ఒకవేళ క్లాస్ మిస్ అయినా సరే రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి, ఆ క్లాస్ మళ్ళీ రికార్డ్ అయ్యి వస్తుంది మీకు. ఎన్నిసార్లు అయినా వినొచ్చు పాస్ అయ్యేంత వరకు. నెక్స్ట్ వన్ మెటీరియల్, కలర్డ్ మెటీరియల్ వస్తుందండి. సో డీటెయిల్ మెటీరియల్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎగ్జామ్స్, రివిజన్ ఎగ్జామ్స్ ఉంటాయి, వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ రాయకపోతే మనకి ఏమవుతుందంటే మెయిన్ ఎగ్జామ్, చాలా మంది ఫెయిల్ అయ్యేది రీజన్ అదే అండి. నేర్చుకుంటారు కానీ కాన్సెప్ట్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయరు, దానివల్ల క్వాలిఫై అవ్వరు వాళ్ళు. సో మన దగ్గర పర్టికులర్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తాం. ల్యాబ్ ఉంది మన దగ్గర, స్టడీ హాల్ ఉంది, ఇవన్నీ యూటిలైజ్ చేసుకోవచ్చు ఫ్రీగా. సో వీ హ్యావ్ ఏ లైసెన్స్డ్ అగ్రిమెంట్, దానివల్ల మీకు డిస్కౌంటెడ్ ఫీజులు వస్తాయండి. రిజిస్ట్రేషన్ ఫీజు మా దగ్గర, మా ద్వారా రిజిస్టర్ అయితే డిస్కౌంట్ వస్తుంది. ఎగ్జామ్ పర్టికులర్ ఎగ్జామ్షన్ ఫీజు కానీ డిస్కౌంట్ వస్తుంది మీకు. అండ్ మనకి సాఫ్ట్వేర్ ఎంసీక్యూ సాఫ్ట్వేర్ ఉంది. ఎంసీక్యూస్ ఈచ్ అండ్ ఎవరీ ఎంసీక్యూ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ సాఫ్ట్వేర్ కూడా ఎల్ఎంఎస్ సాఫ్ట్వేర్, సో పర్ఫెక్ట్గా ఉంటుందండి మెయిన్ ఎగ్జామ్ ఓరియంటెడ్లో. సో ఎంటైర్లీ టార్గెట్ అకాడమీలో మీరు జాయిన్ అవడం వల్ల బెస్ట్ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ వస్తాయి. ఫ్యాకల్టీ కూడా హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండి. సో మీకు అర్థమయ్యేలాగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సో చెప్తాం. ఈవెన్ దో మీకు బేసిక్స్ రాకపోయినా బేసిక్స్ నుంచి ఓపిక్గా ఒకటి స్టార్టింగ్ నుంచి చెప్తాం. ఏదో మీరు చెప్పాలని చెప్పినట్టుగా కాకుండా. దెర్ ఈజ్ నో ప్రాపర్ కోచింగ్ ఫర్ ఏసీసీ అండి, జనరల్గా మీరు చూసుకుంటే. బట్ ఇక్కడ డీటెయిల్గా అన్ని ప్రాపర్గా ఉంటాయి. రైట్ సార్, మరి ఈ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? ఏసీసీ బ్యాచ్ మేము ఆల్రెడీ ఫైనల్లో మాకు 40 వచ్చిన ఎగ్జామ్స్ క్లెయిమ్ చేసుకుని రాస్తాము, ప్రిపరేషన్తో పాటు ఒక పేపర్ కోచింగ్ తీసుకొని రాసేస్తాము. ఇలాంటి ఆలోచనలు ఉంటే మాత్రం మీరు కంపల్సరీ ఈ బ్యాచ్లో జాయిన్ అయితే చాలా అడ్వాంటేజ్ ఉంటుందండి మీకు. 21st బ్యాచ్, ఎందుకంటే ఇప్పుడు డిస్కౌంట్ రిజిస్ట్రేషన్ ఫీజెస్ రన్ అవుతున్నాయి. సో 21st ఫిబ్రవరి 2022 ACCA న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. బై.